తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావదశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. రైతు దినోత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ నుండి అంబేద్కర్ కూడలి మీదుగా రైతు వేదిక వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. మంచి ఉద్దేశం కానీ ఇవాళ ఇది కాలువ కానీ కాళేశ్వరం కానీ నీళ్ళు కానీ బ్రహ్మాండ మార్చడం జరిగింది. ఇంతకు ముందు ప్రజలు చెప్పిన గోదావరి ప్రాజెక్ట్, గోదావరి ప్రాజెక్ట్ కూడా అందరి సహకారం ఉన్నాయి. వాస్తవంగా ఇబ్బంది చాలా వచ్చింది. ఎవరు ముందు పెట్టిండ్రు, ఎవరు తీసుకుంటారు, అందరూ చేస్తారని పెట్టడానికి వస్తుంది. ఒక్కరు చేస్తే వస్తుంది అంటే గొప్ప చెప్తుంది. కాకపోతే రాజశేఖర్ గారు ప్రారంభించి ఆ రోజు ల్యాండ్ అక్విజిషన్ జరిగింది. 1900 ల్యాండ్ అక్విజిషన్ 2012 కూడా ఇచ్చిండు. తర్వాత ఏమైంది, అది కేవలం ఎత్తుకోవడం అభివృద్ధిగా ఉండే ఆ రోజు ప్రాజెక్ట్ ఎత్తుకోవడం. గోదావరి జిల్లాలో మహారాష్ట్ర నుంచి అది బాగా తరిమంటూ వరద వచ్చిందంటే ఆ వరద నీళ్ళు మనం డైవర్ట్ చేస్తే ఆ నీళ్ళు ఎక్కడికి వచ్చి దాన్ని ఎత్తిపోతూ చేస్తే అప్పుడు ఆ నీళ్లు మనకు వచ్చిన ప్రసిద్ధి విజయనగరం. కానీ ఎప్పుడైతే కాళేశ్వరం వాళ్ళు పెట్టడము ఎప్పుడైతే విమాన కంప్లీట్ అయిపోయిందో ఆ విమాన ద్వారా డైరెక్ట్ మనం దీనికి వచ్చి 24 గంటలు 365 రోజుల ద్వారా గోదావరి ప్రాజెక్టు కూడా 8.23 కూడా జరిగిస్తాం.